ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఉపేంద్ర చిత్రం అక్టోబర్ లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నామని చిత్ర నిర్మాత ఉపకార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కంచర్ల అచ్యుతారావు తెలిపారు. విశాఖ బీచ్ రోడ్ ఎంజీఎం పార్క్ లో చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై కంచర్ల ఉపేంద్ర హీరోగా సందేశాత్మకమైన 11 చిత్రాలు నిర్మిస్తున్నామని చెప్పారు. చిత్ర హీరో ఉపేంద్ర మాట్లాడుతూ నటన పట్ల ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టానని, హీరోగా మంచి చిత్రాల్లో నటించి అందరినీ మెప్పించాలన్నది తన లక్ష్యంగా చెప్పారు. బట్ మీరు ఇంతకు ముందు మీరు ఏం చేశారు, ఏం తీశారు అనేది ఏం అడగకుండా చెప్పిన కథనే నమ్ముతూ వచ్చిన డైరెక్టర్ యొక్క టాలెంట్ నమ్ముతూ అవకాశం ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మిగతా డైరెక్టర్స్ కానీ ఇప్పుడు మన బ్యానర్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ వర్క్ పాత్ర ఏం చేశారని చూడకుండా ప్రజెంట్ ఎలా ఉంది, దాని టాలెంట్ ఏంటి అనేది ఫస్ట్ కొత్త టాలెంట్ చాలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానికి ధన్యవాదాలు సార్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మా హీరో గారు ఏంటంటే బయట వాళ్ళు ఏంటంటే ఒక షార్ట్ చేయగానే ఇది బాగుంది కదా, సరిపోతుంది కదా అని ఇలా అంటారు. బట్ మా హీరో గారు ఏంటంటే డైరెక్టర్ హీరో ఉపేంద్ర బాబు ఎన్నో సినిమాలు అనుభవం ఉండేటట్లు, ఎంతోమంది పెద్ద హీరోలు ఎలాగైతే యాక్ట్ చేస్తారో అంతకంటే ఉన్నతంగా తను యాక్ట్ చేస్తూ మీరు డైరెక్టర్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అలాగే మొత్తం 5 డైరెక్టర్స్తో కూడా నెక్స్ట్ టైం మేము మీటింగ్ కాల్ ఫర్ చేస్తాము. అయితే ప్రతి షాట్ కూడా సింగిల్ టేక్తో తను చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే అది తనకి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను మొదటి సినిమా తీసినప్పుడు ఈ సినిమా జరగని మిగతా అన్ని చూసుకుందామని చెప్పిన ఆలోచనలో ఎప్పుడైతే మొదటి పిక్చర్లో తను అద్భుతంగా ఎప్పుడైతే యాక్టింగ్ అనేది చూసామో ఈ మిగతా డైరెక్టర్ చాలామంది కూడా రావడం, బాబు చాలా మంచి జోష్ ఉందండి, బాబు బాగా చేస్తున్నాడు అని చెప్పని ఈ ఇలా ఒకటి కూడా ఈ 5 పిక్చర్స్ కూడా రావడం జరిగింది. నా పేరు డాక్టర్ విజయా జాలాది, సకల కళాకారుల సంక్షేమ సంఘ అధ్యక్షురాలి. తాను ప్రెసిడెంట్ గారు తోటకూర ప్రసాద్ గారు, అంతేకాకుండా ఇండియా అండ్ అమెరికాకు కూడా ఫ్రెండ్షిప్, దాని చైర్మన్ కూడా. సో ఇక్కడ కార్యక్రమాలకి రావడం జరిగింది. దానివల్ల మన అచ్యుతరావు గారు, ప్రొడ్యూసర్ గారు ఈ మూవీకి కూడా వచ్చి క్లాప్ కొట్టి మీరు వెళ్ళండి, పూజా కార్యక్రమాల్లో పాల్గొనమని చెప్పారు. దానికి ఉపేంద్ర గారిని బ్లెస్ చేయడానికి, అంతేకాకుండా మన ఉత్తరాంధ్ర కళాకారులకు కూడా ఇక్కడ ఉన్న కళాకారులందరినీ కూడా అంతర్జాతీయంగా కూడా తీసుకువెళ్ళాలన్న ఒక ఆలోచన మాకుంది. దానికోసం మేమందరం కళాకారులందరం కూడా సార్ని కలవడం జరిగింది. 2013లో తానాకి ఎగ్జిక్యూటివ్ కమిటీ సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించారు. అంతర్జాలంలో అంతర్జాతీయ స్థాయిలో అనేక సాహిత్య కార్యక్రమాలు ప్రతి ఆఖరి ఆదివారం ఈ విశాఖ పర్యటనలో కారణం ఏంటంటే నిన్న ఇక్కడ కొత్త కళ కళాపీఠంలో సాహిత్య పురస్కారాలు ఏర్పాటు చేశారు.